చాలా మంది కార్ రివ్యూ అయితే చేయమని అడుగుతున్నారు. నేను కార్ కొన్నప్పటి నుంచి ప్రతి వీడియోలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియో రివ్యూ లాగా చూడొద్దండి, ఎందుకంటే నేను రివ్యూ అంత బాగా చెప్పలేను, నాకంత సీన్ లేదు రివ్యూస్ చెప్పడంలో. ఇది ఒక ఎక్స్పీరియన్స్ వీడియో అనుకోవచ్చు, నేను వాడుతున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటా మీతో. చాలా మంది కార్ ఇంటీరియర్ అండ్ కార్ మొత్తం ఒకసారి చూపించండి అంటున్నారు. సింపుల్ గా వాక్ అరౌండ్ చేసి ఇంటీరియర్ ఎలా ఉందో చూసి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే షేర్ చేసుకుంటా. అండ్ కార్ అయితే ఇదే, ఫస్ట్ ఒకసారి వాక్ అరౌండ్ చేద్దాం, సింపుల్గా ఎట్లుందో చూద్దాం. కార్ ఇంజిన్ ఇది కూడా కాలుతుంది, ఏసీ అయితే ఆఫ్లోనే ఉంది. ఇది వచ్చేసి 1.2 లీటర్ రెవెట్రాన్ ఇంజిన్, 3 సిలిండర్తో వస్తుంది, 84.48 BHP, 8,000 RPM తో వస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 113 న్యూటన్ మీటర్, 3,300 RPM తో వస్తుంది. ఎక్కువ మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇది 3 సిలిండర్ ఇంజిన్ కదా, ఇంజిన్లో నాయిస్ ఉందా లేకపోతే క్యాబిన్లో వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఇది మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఆటోమేటిక్ ఇంజిన్కి మాన్యువల్ ఇంజిన్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ కార్లో నాకు బాగా నచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట, చూడడానికి బాగుంటుంది. టాటా లోగో అయితే వచ్చి ఉంటుంది అండ్ ఈ క్రోమ్ ఫినిషింగ్ ఇదంతా ఉంటుంది అనమాట. లైట్స్ వచ్చేసరికి దీంట్లో హాలోజన్ బల్బ్స్ వస్తాయి, ఎల్ఈడి ఉండదు, ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉండవు, ఫాగ్ లైట్స్ అయితే ఉంటాయి కింద. ఇవి ఓన్లీ టాప్ వేరియంట్లో ఉంటుంది అనుకుంటా. దీనికి కూడా చుట్టూ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. కార్ సైడ్ వ్యూ లేదా సైడ్ ప్రొఫైల్ అయితే ఇట్లా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ టియాగో అని చెప్పి సైడ్ బీడింగ్స్ ఉన్నాయి కదా, ఇదైతే మనం వినిపించింది, కంపెనీ అయితే ఇవ్వదు. సార్ టైర్స్ చూద్దాం, ఇది వచ్చేసి 15-inch wheels తో వస్తుంది, అలో వీల్స్, ముందర డిస్క్ బ్రేక్స్ వస్తాయి విత్ ABS, వెనకాల డ్రమ్ బ్రేక్స్ అనమాట. అండ్ 15-inch wheel వచ్చేసి అన్నిట్లో ఉండదు, ఓన్లీ టాప్ వేరియంట్స్ లో అనుకుంటా, మిగతా వాటికి 14-inch వస్తుంది. అండ్ వెనకలైతే డ్రమ్ బ్రేక్స్, బ్యాక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ డిక్కీకి అయితే టాటా లోగో ఉంది, టియాగో అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ముందు ఏ వేరియంట్ ఉంటే ఆ వేరియంట్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు BS6 లో అవన్నీ తీసేశారు. ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంటుంది, పార్కింగ్ కెమెరా, HD కాకపోయినా 480p వస్తుంది. రేర్ వైపర్ అయితే ఒకటి ఉంటుంది, రేర్ వైపర్ అన్నిట్లో రాదు, టాప్ వేరియంట్స్ లోనే వస్తుంది. బూట్ స్పేస్ వచ్చేసి 242 లీటర్స్ అని ఉంది, ఫ్యామిలీ 2 రోజుల ట్రిప్కి వెళ్తే సరిపోయే లగేజ్ అయితే పడుతుంది. అండ్ ఇందులో ఒక స్టిఫ్ని ఇస్తాడు, ఇది వచ్చేసి స్టీల్ వీల్ వస్తుంది, 14-inch అనమాట. ఒక టూల్ కిట్ అయితే ఉంటుంది మామూలే. ఇది క్లోజ్ చేసి ఇటు సైడ్ చూద్దాం, ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ మాదిరి ఉంటుంది, కాకపోతే ఇటు సైడ్ ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది, 35 లీటర్ కెపాసిటీ అనమాట. అండ్ డ్యూయల్ టోన్ ఇది, పైన బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. బి పిల్లర్కి సి పిల్లర్కి కూడా ఈ ఫినిష్ అయితే ఇస్తాడు బ్లాక్, కాకపోతే ఇది స్టిక్కర్, ఇంతకుముందు పెయింట్ ఇచ్చేవాడు. ఈ డోర్ హ్యాండిల్స్ కూడా డ్యూయల్ టోన్ కాబట్టి బ్లాక్ ఇచ్చింటే బాగుండేది అని అనుకుంటున్నా. అండ్ ఇంతకుముందు డ్యూయల్ టోన్ తీసుకున్న ఈ ORVMs బాడీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఇచ్చేవాడు, ఇప్పుడు డ్యూయల్ టోన్ బ్లాక్ కదా, సో బ్లాక్ ఇస్తున్నాడు. ఇది కొంచెం బాగుంది, ఈ డోర్ హ్యాండిల్స్ కూడా ఇచ్చింటే బాగుండేది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm అనమాట, సో మరీ పెద్ద ఎక్కువ ఏం కాదు, పర్లేదు, ఆఫ్ రోడింగ్ వాటికైతే పనికిరాదు, కానీ సిటీలో హైవేస్లో విలేజ్లో. ఇప్పుడు కార్ వెనకలెక్కి చూద్దాం. అండ్ డోర్ అయితే ఇలా ఉంటుంది, సింపుల్గా ఒక బాటిల్ హోల్డర్ అయితే ఉంది, 4 విండోస్ పవర్ విండోస్ ఇందులో. ఈ లాక్ అన్లాక్ ముందు ఇక్కడ ఇచ్చేటోడు, అంటే ఇట్లా పుల్ పుష్ చేసుకునేకి, ఇప్పుడైతే ఇందులో ఇస్తున్నాడు. మొత్తం కార్లో 8 స్పీకర్స్ ఉంటాయి, 4 ముందర ఉంటాయి, 4 వెనకల, ఇటు సైడ్ డోర్కి 2, అటు సైడ్ డోర్కి 2. అండ్ సీట్ అయితే ఇలా ఉంటుంది వెనకల, టాప్ వేరియంట్ అయినప్పటికీ వెనకల సీట్స్కి హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఉండదు అనమాట, ఫిక్స్ అయి ఉంటుంది. ఇది ఒకటి అడ్జస్టబుల్ ఇచ్చింటే కొంచెం ప్రీమియంగా ఉండేది. ఈ కార్ వచ్చేసి 5 సీటర్ అనమాట, అంటే వెనకల ముగ్గురు కదా, మధ్యలో హెడ్ రెస్ట్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఈ బంప్ ఒకటి ఉంటుంది అనమాట, కాళ్ళు కంఫర్ట్గా పెట్టుకోలేము లాంగ్ జర్నీస్కి, అరౌండ్ 100 వరకు అయితే ఇబ్బంది ఉండదు, ముగ్గురు ఈజీగా వెళ్ళొచ్చు. అయితే ఈ సీట్ కంప్లీట్గా అంటే మ్యాక్సిమం వెనక్కి పెట్టాను, నేనైతే కాళ్ళు కంఫర్ట్గా పెట్టుకున్నా. అండ్ హెడ్ రెస్ట్ కూడా బాగుంది, 6 ఫీట్ కన్నా హైట్ ఉంటే తెలీదు. అండ్ వెనకాల ఏసీ అయితే ఏముండదు, ముందర నుంచి రావాల్సిందే గాలి. అండ్ ఛార్జింగ్ పోర్ట్లు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట, ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ వెనకాల 3 సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇక్కడ ఒక లైట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే మనం డ్రైవర్ సీట్లోకి వెళ్దాం. అండ్ డోర్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది, ఒక స్పీకర్ అయితే ఉంటుంది, అండ్ బాటిల్ హోల్డర్ ఉంది, అండ్ పవర్ విండోస్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇస్తారనమాట డ్రైవర్ సీట్ దగ్గర. ORVM కంట్రోల్స్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సీట్ అయితే ఇట్లా ఉంటుంది డ్రైవర్ సీట్. అండ్ ఇది అడ్జస్టబుల్ అనమాట, పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ ముందుకి వెనక్కి. అండ్ ఇది ఆటోమేటిక్ కాబట్టి క్లచ్ అయితే ఉండదు. ఈ కార్లో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే స్టీరింగ్ అనమాట, ఇది రౌండ్గా ఉండదు, కింద ఫ్లాట్గా వస్తుంది, చూడడానికి పట్టుకున్నప్పుడు ఆ స్పోర్టివ్ ఫీల్ అయితే ఉంటుంది. ఇది తప్ప మిగతా అంతా నార్మల్గానే ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ కంట్రోల్స్ ఉంటాయి, హారన్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ అయితే ఏ ఫంక్షన్స్ ఉండవు, జస్ట్ హారన్, మధ్యలో టాటా లోగో అయితే ఉంటుంది. అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట, పైకి కిందికి. అండ్ ఫ్రంట్ అయితే రాదు, హార్మన్ 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్
ఆపిల్ కార్ ప్లే బ్లూటూత్ యుఎస్బి ఇదంతా మామూలే అంతా ఓకే బట్ కొంచెం టచ్ సెన్సిటివ్ అయితే నాకు అంత అనిపించలేదు అండ్ మ్యాప్స్ అయితే కొంచెం లాగ్ ఉంది లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒకసారి చెప్పండి అని చెప్పినారు కొంతమంది చూడాలా ఇక్కడ బటన్స్ అయితే ఉంటాయి అందులో అన్ని డమ్మీనే రెండు ఉంటాయి ఒకటి సెంటర్ లాక్ అండ్ ఇంకోటి ఫాగ్ ల్యాంప్ది అండ్ ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్స్ ఇది ఏమైనా స్క్రీన్ ఉంది అనుకుంటారు ఇక్కడ ఏం లేదు జస్ట్ బ్లాక్ గా ఉంటుంది ఆటోమేటిక్ గా పెట్టుకోవచ్చు లేదంటే మాన్యువల్ గా ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు ఏసీ అయితే బాగానే వస్తుంది 4x5 అండ్ కింద వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది కార్ చార్జర్ అయితే ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది 18 వాట్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఒక యుఎస్బి అయితే ఉంటుంది మన పెన్ డ్రైవ్స్ కానీ లేకపోతే మొబైల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి గేర్ రాడ్ ఒక వీడియో అయితే చేసినాను ఆటోమేటిక్ కార్ ఎలా నడపాలని చెప్పి దీని గురించి అయితే నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఒక బాటిల్ హోల్డర్ ఉంటుంది అండ్ కప్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది ఎందుకో ఈ పార్ట్ అయితే సరిగ్గా నచ్చలేదు ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ ఒక లో బాక్స్ అయితే వస్తుంది నార్మల్ గానే ఉంటుంది పెద్ద ఏమి ఉండదు అండ్ పైన అయితే ఇంకో రో ఉంటుంది ఇందులో కూల్డ్ గ్లో బాక్స్ అనమాట అంటే ఏసీ ఆన్ చేస్తే ఇక్కడికి వచ్చి ఎట్లు పెట్టుకోవచ్చు ఏమైనా చాక్లెట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఐఆర్వీఎం అయితే మామూలే ఆటో డిమ్మింగ్ అయితే ఉండదు నార్మల్ ఐఆర్వీఎంఏ అండ్ ఇక్కడ ఒక మైక్ అయితే ఉంటుంది మనం కాల్ మాట్లాడుకునేటప్పుడు ఆడియో అయితే ఇక్కడ నుంచి వెళ్తుంది సో ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది చూడడానికి నార్మల్గానే ఉంటుంది నాకైతే పెద్ద ఏమనిపించలేదు 2.5 inch స్క్రీన్తో వస్తుంది స్పీడోమీటర్ క్లాక్ అవుట్ ఉంది ఇండికేషన్స్ ఉన్నాయి హ్యాండ్ బ్రేక్ ఇట్లాంటివి ఇండికేషన్స్ అయితే ఉంటాయి ఇంకోటి ట్రిప్ ఏ ట్రిప్ బి యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది ఉన్న ఫ్యూయల్తో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళచ్చు ఇట్లాంటివి బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్యూయల్ మీటర్ అయితే ఇటు సైడ్ ఉంటుంది ఇది డిస్ప్లేలో అయితే ఉండదు ఇంజన్ కూల్ హీట్ అండ్ ఇటు సైడ్ టాకోమీటర్ అయితే ఉంటుంది చూసినారు కదా కార్ ఎలా ఉండేది సో ఇప్పుడైతే మనం కార్ పర్ఫార్మెన్స్ గురించి మైలేజ్ గురించి అండ్ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను కార్లో వెళ్తూ ఆటోమేటిక్ మోడ్లో ల్యాగ్ అవ్వడం కానీ లేకపోతే జర్క్ అవుతుందా అని చెప్పి డౌట్ అయితే ఉంది సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఆటోమేటిక్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేస్తున్నా అండ్ ఏసీ నేను ఎప్పుడు ఆఫ్లో పెట్టి అయితే డ్రైవ్ చేయను ఒకసారి ఆఫ్ చేద్దాం అండ్ నాకు అర్థమవుతుంది పికప్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పి 22 కి చేంజ్ అయింది సెకండ్ గియర్కి 35 కి థర్డ్ గియర్ చేంజ్ అయింది అండ్ 49 కి ఫోర్త్ గియర్ 65 70 కి ఫిఫ్త్ గియర్ అయితే పడింది మనం 60 62 కి అయితే ఫిఫ్త్ గియర్ వేస్తాం సో దీంట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్ మోడ్లో యాక్సిలేటర్ నేను కంట్రోల్లో ఉన్నాను అంటే గేర్ అయితే ఎప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుందో అంటే ఇప్పుడు మనం 18 20 రాగానే మనం గేర్ చేంజ్ చేస్తామన్నప్పుడు యాక్సిలేటర్ అయితే నేను కొంచెం స్లో చేస్తా అంటే రిలీజ్ చేస్తా అప్పుడు గేర్ చేంజ్ అవుతుంది అట్లా కాకుండా మనం అట్లే ఒత్తి పట్టుకున్నాం అనుకోండి అది గేర్ లేట్గా చేంజ్ చేసుకుంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి 28 కి సెకండ్ గేర్కి వచ్చింది 40 కి థర్డ్ గేర్ వేసుకుంది ఫోర్త్ గేర్ చూడండి 74 కి వేసుకుంది ఫోర్త్ గేర్ అండ్ ఫిఫ్త్ గేర్ 90 కి వేసుకుంది ఆటోమేటిక్ మోడ్లో మనం ఎప్పుడైతే యాక్సిలరేటర్ అట్లే ఒత్తి పట్టుకుంటామో అంటే ఫస్ట్ గేర్ టు లాస్ట్ గేర్ వరకు గ్యాప్ ఇవ్వకోకుండా అప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అంటే జర్క్ ఫీల్ ఏమన్నా ఉందా అంటే ఫస్ట్ టు సెకండ్ సెకండ్ టు థర్డ్ గేర్ వరకు అయితే కొంచెం జర్క్ ఫీల్ ఉంటుంది మరీ అంత నోటిసిబుల్ అనిపించదు పక్కన కూర్చున్న వాళ్ళకైతే 3 సిలిండర్ ఇంజన్ కదా ఇంజన్ నాయిస్ ఏమన్నా ఉందా అంటే టు బి ఫ్రాంక్ కొంచెం ఉంది అది అసలు నోటిసిబులే కాదు మీరు అబ్జర్వ్ చేస్తే నాయిస్ వస్తుందా లేదా అన్నట్లు ఉంటుంది అరౌండ్ 4000 కిలోమీటర్స్ తిరిగినా సో నాకైతే ఇప్పటి వరకు ఏం లేదు ఇంకా పోన్ ఏమైనా వస్తుందేమో తెలియదు అండ్ క్యాబిన్ వైబ్రేషన్స్ అయితే ఇప్పటి వరకు నాకైతే అస్సలు వైబ్రేషన్స్ అయితే లేవు సిటీలో మైలేజ్ చూసుకుంటే నాకు మ్యాక్సిమం 13.5 అట్లయితే వచ్చింది నాకు గుర్తుండి ఇంకా ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు లైక్ 14 15 వచ్చేవి కూడా ఉంటాయి హైవే మీద అయితే నాకు మ్యాక్సిమం వచ్చింది 22 point something ఎంత వచ్చింది అది ఓఆర్ఆర్ మీద 70 to 95 ఆ మధ్యలో వెళ్ళినప్పుడు సో అది ఏసీ వేసుకుని వెళ్ళాను అంటే నేను ఆ రోజు కొంచెం ఎక్కువ దూరం వెళ్ళినా ఎక్కువ దూరం వెళ్ళే కొద్దీ అండ్ ఎక్కువ స్పీడ్ వెళ్ళే కొద్దీ మైలేజ్ అయితే పడిపోతూ వచ్చింది లైక్ 16 17 కి అయితే వచ్చేసింది మనం ఏసీ వేసుకొని ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తా ఒకే లెవెల్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తే మంచి మైలేజ్ అయితే వస్తుంది లైక్ 17 18 plus అయితే గ్యారంటీ వస్తుంది సో మైలేజ్ గురించి అయితే ఇదే ఇప్పటికే నాకు కన్ఫ్యూజన్గా ఉంది మైలేజ్ గురించి చెప్పాలంటే బ్రేకింగ్ అయితే బాగానే కంట్రోల్ అవుతుంది ఫ్రంట్ ఏబిఎస్ బ్రేక్స్తో వస్తుంది 100 110 వరకు అయితే బాగా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ వెళ్తే కొంచెం కష్టమే అంటే కొంతమంది ఈ మ్యూజిక్ సౌండ్ ఎలా వస్తుంది అది ఒకసారి ప్లే చేయొచ్చు కదా అని అడిగారు మ్యాక్సిమం సౌండ్ ఇది సో మ్యాక్సిమం 30 ఉంటుంది 15 వరకు అయితే బాగుంటుంది సో ఇంకా అంతకన్నా ఎక్కువ పెడితే బేస్ ఎక్కువ వస్తుంది అనమాట అండ్ డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అసలు వినలేము అది 30 ఉంటుంది కానీ 30 వేస్ట్ అసలు ఆ బేస్ వస్తా
అసలు క్లారిటీ ఉండదు. ఒకవేళ డోర్స్ ఓపెన్ చేస్తే ఏమన్నా క్లారిటీ వినిపిస్తుందేమో, కానీ డోర్స్ వేస్తే మాత్రం అసలు క్లారిటీ ఉండదు. ఎక్కువ వాల్యూమ్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది కొంచెం తక్కువే. సో కొంతమంది హిల్ స్టేషన్స్ లో ఎట్లుంది పర్ఫార్మెన్స్ అని అడిగినారు, అంటే ఘాట్ రోడ్ లో. నేను తిరుమల ఘాట్ రోడ్ నడిపేటప్పుడు అయితే నాకు నార్మల్ గానే ఉంది, మామూలు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ నడిపితే ఎట్లుంటుందో అట్లే ఉంది. కానీ ఒక చోట తిరుమల ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు లెఫ్ట్ కి ఇట్లా పైకి ఎక్కాల్సి వచ్చిండే, అంటే అప్పుడు సెకండ్ గేర్ లో నింది, అంటే 15-16 స్పీడ్ లో వెళ్తూ నిన్న. పైకి ఎక్కేసరికి కొంచెం స్లో అయింది కారు. స్లో అయితే ఖచ్చితంగా ఇది ఫస్ట్ గేర్ లోకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ లో ఉన్నా మాన్యువల్ లో ఉన్నా తెలిసిందే కదా. అప్పుడు ఒక సెకండ్ అట్లా ఫ్రీజ్ అవుతుంది అనమాట, తర్వాత మళ్ళీ వెళ్తుంది, అంటే వెనక్కి ఏం రాదు ముందుకే వెళ్తుంది. అక్కడైతే కొంచెం నాకు అట్లా అయింది, ఆ ఎక్స్పీరియన్స్ అయితే అయింది, కానీ పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. మేబీ ఒకవేళ కారులో ఎక్కువ లగేజ్ ఉండి ఎక్కువ మంది జనాలు ఉంటే ఏమో తెలియదు మరి అది ఎట్లుంటుందో పరిస్థితి. అండ్ ఫిట్టింగ్స్ చూసుకుంటే టాటా కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ చూడండి కంప్లీట్ చాలా గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ దగ్గర పైన కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తం సో లొట్ట లొట్ట ఉంటుంది. అండ్ ఇంకా బయట కూడా కొన్ని ఉన్నాయి చూపిస్తా మీకు. సో ఇటు సైడ్ చూడండి బాగుంది, అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం తేడా ఉంది. ఇక్కడేమో పర్ఫెక్ట్ వచ్చింది, అండ్ ఇక్కడేమో గ్యాప్ ఎక్కువ ఉంది. సో ఇవి కెమెరాలు అంతా కనిపించకపోవచ్చు. అండ్ మెయిన్గా వెనక లీడ చూడండి చాలా గ్యాప్ ఉంది, వర్షం పడితే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అట్లుంది. ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ అయితే ఇంకా ఎక్కువ గ్యాప్ ఉంది. నేను ఇంకా క్లియర్గా చూపించాలా, వెనక డోర్ లబ్బర్ అయితే సరిగ్గా రాలేదు అది. ఇట్లా చాలా ఉన్నాయి ఈ కార్లో, అందరికీ అట్లే జరుగుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే కొంచెం ఫిట్టింగ్స్ సరిగ్గా లేదనిపించింది. ఎలాగో డెలివరీ లేట్ చేస్తున్నారు, ఈ ఫిట్టింగ్స్ కొంచెం బాగా చేసి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇది బడ్జెట్ ఫ్యామిలీ కార్ అనుకోవచ్చు, అంటే బడ్జెట్ అంటే టాప్ వేరియంట్ 8 lakhs ఉంది ఆటోమేటిక్లో. అంటే స్టాండర్డ్ వేరియంట్ కానీ దానికన్నా కొంచెం పైన ఉండేవి అయితే కొంచెం బడ్జెట్ తక్కువే. టాప్ వేరియంట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఆలోచిస్తారు ఖచ్చితంగా. i10 నియోస్ ఆప్షన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా కొత్తగా వచ్చిన మ్యాగ్నైట్. అండ్ నేనే చెప్తా 8 lakhs దీనికి పెట్టే కన్నా మాన్యువల్ అయినా ఓకే అనుకుంటే హ్యాపీగా అల్ట్రోస్ తీసుకోవచ్చు. ఈ కార్ తీసుకోవచ్చా లేదా ఆటోమేటిక్ టియాగో అంటే మీకు మైలేజ్ ప్రాబ్లం లేదు అనుకుంటే తీసుకోవచ్చు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో ఏం లేవు. ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో క్లోజ్ చేద్దాం, ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది, ప్లస్ ఇంకా డెప్త్ కూడా నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఇది రివ్యూ లాగా తీసుకోవద్దండి, నా ఎక్స్పీరియన్స్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే షేర్ చేయండి. నేను కానీ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.